కెమెరా ఎక్కడ పెట్టినా? త్వరగా త్వరగా కానీ. ఇక్కడ కూడానా? ఇక్కడ పక్కగా ఉంది, అక్కడికి వెళ్దాం. ఇతను సాహిల్. ఇది సాహిల్ కుటుంబం. వారిని ఆయన చాలా ప్రేమిస్తారు. కానీ సాహిల్ కు వారు ఎంతగా ప్రేమిస్తారో తెలుసా? హలో హలో, రండి. తప్పకుండా సాహిల్ గారు, మా ఛాలెంజ్ కి స్వాగతం. థాంక్యూ. ఇది చాలా సింపుల్. మీరు మీ ఇంటికి 5 నిమిషాల దూరంలో ఉన్నారు, కానీ 8 గంటల పాటు మీరు మీ ఫ్యామిలీతో ఎటువంటి కాంటాక్ట్ చేయకుండా ఉండాలి. ఒకవేళ మీరు దీన్ని చేయగలిగితే మీరు గెలుచుకుంటారు 1,00,000 రూపాయలు. నా ఫ్యామిలీ ఎటువంటి టెన్షన్ పడదు. అయితే ఈ ఛాలెంజ్ ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? పూర్తిగా. చాలాసార్లు వారి ఫోన్ కాల్స్ కి స్పందించలేకపోతాను. ఇంటికి వెళ్లిన తర్వాతే మాట్లాడతాను. అయితే ఈసారి ప్రాబ్లం ఏముంటుంది? కానీ 8 గంటలు. మీరు అంగీకరిస్తున్నారు కదా? ఖచ్చితంగా. నాకైతే నమ్మకం కలగడం లేదు, ఎందుకంటే మీరు 1,00,000 రూపాయలు ఇవ్వనున్నారు కదా. అది కూడా మంచిదే, ఖర్చులు పెరిగిపోయాయి. ఈ 1,00,000 రూపాయలు నావే. కానీ ఇంకొక మాట, మీ ఇంట్లో మీరు కెమెరాస్ పెట్టారు కదా, దానికి సంబంధించిన లైవ్ ఈ స్క్రీన్ లో చూద్దాం. మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరి రియాక్షన్, వారు మీకోసం ఎంతగా ఎదురు చూస్తారు, వాళ్ళు మీకోసం పడే బాధ మనకి కనిపిస్తుంది. చూద్దామా? సరే చూద్దాం. స్నేహ, సాహిల్ ఇంకా రాలేదమ్మా, బహుశా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారేమో. నా భార్య ఎప్పుడూ అంటూ ఉంటుంది, టెన్షన్ అనేది తీసుకునేది కాదు, ఇచ్చేది అని. అమ్మా, నా మ్యాథ్స్ హోంవర్క్ లో హెల్ప్ చేస్తానని డాడీ ప్రామిస్ చేశారు. సరే, మరి మీ నాన్నకు గుర్తు చేసావా? గుర్తు చేశాను. అయితే నువ్వు మిగిలిన హోంవర్క్ కంప్లీట్ చేసుకో, ఇంకా నాన్న వచ్చాక నీ మ్యాథ్స్ హోంవర్క్ చేయడానికి సహాయం చేస్తారు. ఓకే? ఓకే. ఏం పర్వాలేదు, రేపొద్దున్నే చేస్తానుగా. స్నేహ, సాహిల్ వచ్చాడా? లేదమ్మా, నేను ఆయనకి 2-3 సార్లు ఫోన్ చేశాను, ఎత్తటం లేదు. మీకేమైనా పనుందా? అవును, వాడు నా మందులు తీసుకురావాలి, పొద్దున్నే వేసుకోవాలమ్మా. మందులు నా దగ్గరే ఉన్నాయి, నేను ఆయనకు ఫోన్ చేస్తాను. రేపొద్దున్నే ఇచ్చేస్తాను. సాహిల్ ఫోన్ ఎత్తటం లేదు, నేను మీ మందులు ఆర్డర్ చేయడానికి ప్రయత్నిస్తాను. హలో, అవునండి, మందులు ఆర్డర్ చేయాలి. అత్తమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, మీరు ఫోన్ చేయండి. పర్వాలేదమ్మా, నేను వాడొచ్చాక తింటానులే. మేడం, మీ మందులు. ఎంతైంది? 5,000. మందులకు 5,000? మేడం, మందుల ధరలు బాగా పెరిగిపోయాయి. కానీ అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు. మేడం, ఇప్పుడైతే డబ్బే ఇవ్వాలి, నేను షాప్ కట్టేసి వచ్చాను మేడం. ఒక్క నిమిషం. మా ఆయన ఫోన్ ఎత్తటం లేదు. నేను క్యాష్ పెట్టడం కూడా మర్చిపోయాను. మీరు ఏటీఎం నుంచి తీసివ్వండి. సరే, మీరు నాతో రండి. సరే, నేను ఇప్పుడే వస్తాను. ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తోంది? అలా వెళ్ళడం సేఫ్ కూడా కాదు. అదేం లేదు మిస్సెస్ వర్మ, సాహిల్ ఇంతవరకు ఇంటికి రాలేదు. కానీ సాహిల్ 6:30 వచ్చేస్తారు కదా. మిస్సెస్ వర్మ, తను స్నేహను ఎందుకు భయపెడుతోంది? మిస్టర్ సాహిల్ ఆఫీస్ లో ఉన్నారా? నేను అందరికీ ఫోన్ చేశాను, ఆయన ఫ్రెండ్స్ అందరికి కూడా ఫోన్ చేశాను, ఎవరికి ఏం తెలియదు అంటున్నారు. ఇప్పుడు స్నేహ టెన్షన్ పడుతుంది. స్నేహ, నువ్వు టెన్షన్ పడకు, నేను మా వారిని పిలుస్తాను. అవును, ఈమె వర్మగా ఎందుకు పిలుస్తోంది? ఆయన పని టెన్షన్ పెంచడమే. స్నేహ, సాహిల్ గారితో ఎప్పుడు మాట్లాడారు? ఈ రోజంతా మేము మాట్లాడుకోలేదు. నేను సాహిల్ గారి ఆఫీస్ కు వెళ్ళి చూసొస్తాను. ప్లీజ్. వాడెప్పుడు చెప్పకుండా వెళ్ళడు. అమ్మా. ఏంటి నాన్నా? బామ్మకి ఏమైంది? ఏమి లేదు బాబు, బామ్మకేం కాలేదు నాన్నా. నువ్వు వెళ్ళి పడుకో, ఓకే? నేను సాహిల్ గారి ఆఫీస్ వరకు వెళ్ళొచ్చాను, తన గురించి ఎటువంటి జాడ తెలియలేదు. డాడీ ఎప్పుడు వస్తారు? డాడీ డాడీ కాసేపట్లో వచ్చేస్తారు, నువ్వు వెళ్ళు. ఉదయాన్నే స్కూల్ కి వెళ్ళాలి కదా, పద. పోలీసులకు ఫోన్ చేసి
సహాయం తీసుకుంటే మంచిది అనిపిస్తుంది. లేదు, నేను ఇంకొకసారి ఫోన్ చేసి చూస్తాను. దొరకటం లేదు. నా చార్జర్ ఎక్కడ పెట్టాను? పోలీస్ స్టేషన్ కు వెళ్దామా? నేను వెళ్ళి పర్స్ తీసుకొస్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఇక చూడడం నా వల్ల కాదు. ఇది కానీ ఇంకా 45 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళ పరిస్థితిని చూడండి. కానీ 1 కోటి రూపాయలు అండి. ఇక నా వల్ల కాదు. 45 నిమిషాలు మాత్రమే ఉంది. సాహిల్ గారు ఒక్క నిమిషం ఆగండి. మిమ్మల్ని సాహిల్ గారు పదండి, వెళ్దాం ఒక్క నిమిషం. స్నేహ, సాహిల్ ఇప్పటివరకు ఎక్కడ ఉన్నావు? ఎన్నిసార్లు ఫోన్ చేశాను? కొన్ని గంటలు లేకపోతేనే మీ ప్రాణం పోయినట్లుగా ఉంటుంది కదా. ఒకవేళ మీరెప్పటికీ రాలేకపోతే, మీరు అందుబాటులో లేనప్పటికీ మీ కుటుంబ బాధ్యత మీదే. నేనే వారి భవిష్యత్తును సురక్షితం చెయ్యండి.